అమృత కథలోకి స్వాగతం. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు విగ్రహ రూపంలోనో లేక ఫోటోస్ ముందు కూర్చుని ఎందుకు పూజించాలి, మనసులో ఆరాధిస్తే సరిపోదా అని ఎప్పుడైనా అనుకున్నారా? నాలో ఒకప్పుడు ఈ క్వశ్చన్ చాలా తీవ్రంగా ఉండేది. ఈ క్రియేషన్ని, యూనివర్స్ని అంతా ఏదో సూపర్ పవర్ నడిపిస్తోంది. ఆ సూపర్ పవర్ని భగవంతుడు అని అనుకుంటున్నట్లయితే ఆ భగవంతుడు ఈ రూపంలోనే ఉన్నాడు అని ఎందుకు నమ్మాలి? ఎందుకు ఆ రూపాన్నే ఆరాధించాలి అని చాలా ప్రశ్నలు నా మైండ్లో ఉండేవి. నా ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు విగ్రహారాధన అనేది పూర్తిగా మానేశాను. అలా నా క్వశ్చన్కి ఆన్సర్ వెతుక్కునే ప్రాసెస్లో ఒకరోజు సడన్గా ఏదో ఇన్ఫర్మేషన్ కోసం నెట్లో బ్రౌజ్ చేస్తూ ఉంటే స్వామి వివేకానంద లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చదివాను. అదేంటంటే, 1891లో స్వామి వివేకానంద రాజస్థాన్లోని అల్వార్కి వెళ్ళినప్పుడు అక్కడి మహారాజు మంగళ్ సింగ్ని కలుస్తారు. మంగళ్ సింగ్ చాలా వెస్ట్రన్ ఐడియాస్ ఉన్న వ్యక్తి. ఇండియన్ కల్చర్, ట్రెడిషన్స్ అన్ని మూర్ఖత్వం, అజ్ఞానం అనే భావజాలం ఉంటుంది. అలాంటి వ్యక్తిని స్వామి వివేకానంద కలిసినప్పుడు, మీరు పూజించే ఈ విగ్రహాలన్నీ కేవలం రాళ్ళు రప్పలు మాత్రమే, అలాంటి వాటిని పూజించటం అర్థం లేని క్రియ అని అంటారు. అందుకు స్వామి వివేకానంద వెంటనే, హిందువులు విగ్రహ రూపంలో భగవంతుణ్ణే పూజిస్తున్నారు మహారాజా అని అంటారు. కానీ మంగళ్ సింగ్ అందుకు కన్విన్స్ అవ్వరు. అప్పుడు వివేకానంద చుట్టూ చూసి గోడ మీద తగిలించి ఉన్న ఒక పెయింటింగ్ని గమనిస్తారు. అది మంగళ్ సింగ్ గారి చనిపోయిన తండ్రి పెయింటింగ్. అక్కడున్న దివాన్ని ఆ పెయింటింగ్ తెమ్మని చెప్తారు. దివాన్ పెయింటింగ్ తీసుకురాగానే దాని మీద ఉమ్మమంటారు. అందుకు ఆ దివాన్ చాలా భయపడిపోతాడు. మరంతే కదా, తన తండ్రి పెయింటింగ్ మీద అలా చేస్తే మంగళ్ సింగ్ ఊరుకుంటాడా? ఇంతలో మంగళ్ సింగ్ వివేకానందతో, నీకెంత ధైర్యం ఉంటే నా తండ్రి మీద ఉమ్మమంటావు అని బాధతో చాలా గంభీరంగా అంటారు. స్వామి వివేకానంద చిన్నగా నవ్వుతూ, మీ తండ్రా ఎక్కడున్నారు? ఇది కేవలం పెయింటింగ్ మాత్రమే కదా, మీ తండ్రి కాదు కదా అంటారు. ఆ సమాధానం విని మంగళ్ సింగ్ నిర్ఘాంతపోతాడు. అప్పుడు వివేకానంద, మహారాజా, ఇది మీ తండ్రి గారి పెయింటింగ్. ఇది చూడగానే మీకు మీ తండ్రి గుర్తుకు వచ్చి మీరు ఆయన్ని ఫీల్ అవుతున్నారు. ఈ పెయింటింగ్ ఆయన చిహ్నం మాత్రమే, నిజంగా ఆయన కాదు. అలానే విగ్రహారాధన చేసేవారు భగవంతునికి చిహ్నంగా విగ్రహాన్ని ఉంచుకొని భగవంతుడు తన ముందే ఉన్నాడు అనే భావనతో పూజిస్తారు. ఇక ఈ మాటలు విన్నాక మంగళ్ సింగ్కి తన తప్పు అర్థమై వివేకానందాన్ని క్షమించమని కోరుతారు. ఈ స్టోరీని చదివాక నాలోని క్వశ్చన్కి ఆన్సర్ దొరకటం మొదలైంది. భగవంతుడు సర్వాంతర్యామి కదా, నేను మనసులోనే ప్రేయర్ చేసుకుంటా ఈ విగ్రహాలు ఎందుకు అనుకున్నప్పుడు ఆ సర్వాంతర్యామిని ఫీల్ అవ్వడానికి మైండ్లో ఏదో ఒక ఇమేజ్ ఉండాలి. అసలు సర్వాంతర్యామి అంటే ఏంటో మనలాంటి నార్మల్ మనుషులకి ఎంతమందికి తెలుసు? గట్టిగా ఆలోచిస్తే ఏ సముద్రమో, ఆకాశమో, లేకపోతే ఎడారి ఇలా బాగా విస్తరించున్నవి మైండ్లోకి వస్తాయి. మనసులో ఏదో ఒక ఇమేజ్ లేకుండా దాని గురించి ఆలోచించలేము, ఫీల్ అవ్వలేము, మాట్లాడలేము. అంటే భగవంతుని పూజించాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఇమేజ్ మనకు ఖచ్చితంగా కావాలి. అది మనసులో ఉందా లేక విగ్రహ రూపంలో బయట ఉందా అనేది మ్యాటర్ కాదు. ఏదో ఒక రూపాన్ని కోరుకోవటం మనిషి యొక్క సహజ స్వభావం. మరి అలాంటప్పుడు ఎన్నో తరాలుగా వస్తున్న ఆచారాలను, సాంప్రదాయాలను పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ పూజా విధానాల వెనుక ఎంతో సైన్స్ ఉందని కూడా అర్థమైంది. ఈ టాపిక్ గురించి నేను తెలుసుకున్న విషయాలేంటో ఇంకొక వీడియోలో చెప్తాను. ఇది ఇవాల్టి స్టోరీ. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.